కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలతో పాటు కార్యకర్తలు, ప్రజలు, వార్డు కౌన్సిలర్లు భారీగా తరలివచ్చారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడప మేయర్ సురేష్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అమ్జద్ భాషాలు మాట్లాడుతూ రాష్ట్రంలో చైర్మన్లు, మేయర్లు పదవులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఉప్పర బీసీ రాష్ట్ర చైర్మన్ గానుగపెంట రమణమ్మ, బద్వేల్ వైసీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి, వైసీపీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. అపారమైన నమ్మకం, విశ్వాసం మీరు చూపించి బద్వేల్ మున్సిపాలిటీలో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎన్నికలైపోయాయి, ఇక ఈ 3 సంవత్సరాలు మన ధ్యాస, మన ఫోకస్ అంతా కూడా అభివృద్ధి వైపే ఉండాల. ఇప్పటికే గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మరి ఇరిగేషన్ కి సంబంధించి ఇందాక సురేష్ అని చెప్పారు, మరి బ్రహ్మం సాగర్ కు గడిచిన సంవత్సరాల్లో ఒక్క మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనం 13 టీఎంసీల నీళ్లు చూసాం తప్ప, ఆయన మరణించిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాలు. మరి ఇవాళ మన ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మరి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, మరి దానికి అంతా కూడా చూసి ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మరి ఇవ్వడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి, కానీ ఇంత పెద్ద విజయం ఏ ప్రభుత్వానికి కూడా, ఏ పార్టీ కూడా గతంలో ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు. మరి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.